నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి కన్నుమూత, అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన లహరి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై వేటు, పోస్టింగ్ కూడా ఇవ్వని ప్రభుత్వం. నేటి నుంచి మేడారం మహాజాతర 19 వరకు నిర్వహణ. మాస్క్ తప్పనిసరి నిబంధన పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘల్. సీఎం జగన్తో సినీ నటుడు ఆలీ భేటీ, త్వరలోనే మంచి కమురు ఉంటుందని ఆలీ వెల్లడి. ఆ డీటెయిల్స్ చూస్తే, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన బప్పి లహరి కన్నుమూశారని ముంబై వైద్యులు చెప్పారు. సింహాసనం, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ, తెలుగు సినిమాలకు బప్పి లహరి సంగీత దర్శకత్వం వహించారు. బప్పి లహరి వయస్సు 69 ఏళ్ళు. వెటరన్ గాయకుడు అయిన బప్పి లహరి గత ఏడాది ఏప్రిల్ నెలలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన బప్పి లహరి జూహులోని తన స్వగృహంలో వీల్చైర్ సాయంతో తిరిగారు. బప్పి లహరి గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖ సినీ నటులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అనూహ్యంగా ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత నిఘా విభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఇటీవలే అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన ఆయనకు పోలీసు దళాల అధిపతిగా గుర్తింపు, అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు జిల్లా మేడారంలో మాఘపౌర్ణమి సందర్భంగా నేటి నుంచి జాతర ప్రారంభమయ్యింది. శనివారం వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 18న వనదేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 40,000 మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం 1.25 కోటి మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి జాతర ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లి నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువు తీర్చారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి నిబంధనను ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రాత్రి కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలు జారీ చేశారు. నోరు ముక్కు మూసి ఉండేలా మాస్క్ ధరించని వారికి 100 రూపాయల జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లేని వారికి వ్యాపార వాణిజ్య సముదాయాల్లోకి అనుమతించినట్లయితే యజమానులకు 10,000 నుంచి 20,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. త్వరలోనే మంచి కబురు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పారని సినీ నటుడు వైసీపీ నేత ఆలీ అన్నారు. తనకు సంబంధించి త్వరలోనే వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. మంగళవారం ఇక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు సీఎంతో సమావేశమయ్యారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆయన జగన్ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే రాజ్యసభ సభ్యత్వంపై చెప్పకుండా ఆలీ మాట దాటేశారు. తాను పదవుల కోసం వైసీపీలో చేరలేదన్నారు. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని కూడా చెప్పలేదని తెలిపారు. సీఎం జగన్తో తనకు ముందు నుంచే పరిచయం ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని చెప్పారు. 2004లో వైఎస్ పాదయాత్ర చేశాక ఆయన్ను కలిశానన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల సామాన్యుడికి అందుబాటులో ఉండాలని జగన్ భావిస్తున్నారని, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటినీ ఆయనకు వివరించినప్పుడు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆలీ వెల్లడించారు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి. అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి. సో వన్స్ ఇక్కడికి వస్తే షూటింగ్స్ అనేది డెఫినెట్గా దానికి మనం పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. సో అందుకోసం నేను అదేమి ఆశించలేదు. అది గాడ్ స్పీక్ స్పీక్ అనేది చేయమ్మా, అది మా బాస్. ఈ రోజు జరిగిన చర్చల్లో ఇప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడారు, సినిమా సంబంధించిన అంశాలు మాట్లాడారు. ఇప్పుడు మొన్న సీఎం సినిమా గురించి మాట్లాడామండి. ఈ రోజు అయితే జస్ట్ కలవడానికి వచ్చాను ఫార్మాలిటీగా. బట్ ఇక్కడి నుంచే మీకు న్యూస్ నాకంటే ముందు మీకే అందుతుంది.
ఇది మాత్రం వస్తుంది. అది తెలియదమ్మా, అదే అంటున్నాను కదమ్మా, అది టూ వీక్స్ ఇంకా. అలాగే చిరంజీవి గారితో పాటు కొంతమంది ప్రముఖులతో వచ్చి మీరు కలిశారు, ఈ ఇష్యూలు అన్ని కూడా సార్ట్ అవుతాయని చెప్పారు, కానీ విపక్షాలు అన్ని కూడా మిమ్మల్ని పిలిచి అవమానపరిచారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, అంటే దీన్ని ఏ విధంగా చెప్తారు మీరు? సార్, బోల్ మంది చాలా అనుకుంటారు, ఇది ఇలాగే అనుకుంటారు అంతే, ఇక అంతే తప్ప అవమానపరచడం ఇందులో అవసరం ఏముంది? పిలిచి అవమానపరచాల్సిన అవసరం ఏముంది? అలాగేమీ లేదు, కొంతమంది రాసుకున్నారు, రాసుకునేయండి అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే చాలా గౌరవంగా చిరంజీవి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సీఎం గారు బయటకు వచ్చి ఆయన ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి, కొంతమందితో వస్తాను నేను అని చెప్పగానే సార్ రండి అన్నారు. దీంట్లో అంతే తప్ప వాంటెడ్గా కావాలని చేసింది కాదు కదా ఇది, కొంతమంది దాన్ని ఆ విధంగా చేశారు, చేసుకున్నారు అంతే. అవుతుంది, కన్ఫర్మ్, అది మాత్రం డెఫినెట్గా ఆశిస్తున్నాం, చేస్తారని నమ్మకం కూడా ఉంది. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కష్టపడ్డాను, ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా తనకు తగిన పోస్ట్ ప్రాధాన్యత రాలేదు అని అలీలో అసంతృప్తి ఉంది తెరాస హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం, శ్రీరంగాపురం, రామచంద్రాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రారంభించారు. డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు గ్రామాలకు పట్టుకొమ్మలని ఆయన అన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తయినట్లు తెలిపారు. అనంతరం శ్రీరంగపురంలో కేసీఆర్ ముందస్తు జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గ్రామాలలో కూడా ఉండాలి, సీనియర్ సిటిజన్స్ నడవటానికి కానీ కాలక్షేపం కోసం కానీ అదే రకంగా విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ప్రకృతి వనం ఆరోగ్యాన్ని, ఆక్సిజన్ని, ఆనందాన్ని ప్రసాదించే ఆ ప్రకృతి వనాలు ప్రతి గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామాల ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ దేశంలో ఎక్కడ కూడా అమలు చేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితులలో వేరే రాష్ట్రాలు ఆలోచిస్తూ ఉంటే ఈరోజు గ్రామాలలో అనేక రకమైన వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు తెలంగాణ గ్రామాలన్నీ కూడా పరిపుష్టంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పల్లె ప్రగతి పేరు మీద నెల నెల నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఇండ్లు కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో కానీ ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ ఆ ఖాళీ స్థలాలలో నిరుపేదలకు పట్టాలు ఇచ్చి రేపు రానున్న భవిష్యత్తులో ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ రకంగానైతే ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని ఆలోచన చేస్తుందో ఆ రుణాలకు అర్హులుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలలో పట్టాలు కూడా ఇవ్వబోతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అపర భగీరథ ప్రయత్నం చేస్తూ ఈరోజు అపర భగీరథుడు మాదిరిగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ని పారదోలి మంచినీటిని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మంచినీటిని ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల ఫిట్ చేసి నల్లల ద్వారా ఇల్లు ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇంకా శాస్త్రీయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతోని రాష్ట్రాలతోని పోటీ పట్టడమే కాదు తెలంగాణలో అన్ని గ్రామాలను కూడా పట్టణ వాతావరణాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ఎక్కడెక్కడ ప్రారంభించారు, ఇంకెన్ని ప్రారంభించబోతున్నాం? నడుగుడ మండలంలో నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలైనవి అన్ని గ్రామాలలో కూడా పల్లె ప్రగతి పేరు మీద ప్రకృతి వనాలు కానీ వైకుంఠధామాలు కానీ డంపింగ్ యార్డులు కానీ అదే రకంగా నూతనంగా నిర్మించుకున్న సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వర్క్లు కానీ అన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిన్న 4 గ్రామాలలో, ఈరోజు 4 గ్రామాలలో, ఉదయం కాళితరాజేంద్రపురం, ఇప్పుడు వల్లాపురం, సాయంత్రం శ్రీరంగపురం, చాకిర్యాల, ఈ రకంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఏరియా వాజేడు మండలం ధర్మవరం గ్రామ శివారులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. అధికార పార్టీ కార్యకర్త అల్లి సూరిబాబు పోలీసులకు కోవట్టుగా వ్యవహరిస్తూ ఇసుక క్వారీలో దొంగ పట్టాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడంటూ మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదని మావోలు హెచ్చరించారు. ఫెర్రర్ జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతమైంది. అనంతలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. జనం రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. శ్రీ ఫాదర్ విన్సెట్ ఫెర్రర్ జిల్లా సాధన సమితి దశల వారీ ఉద్యమ కార్యాచరణకు మరింత పదును పెట్టింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న
ఫెర్రర్ విగ్రహం వద్ద తమ గళాన్ని వినిపిస్తున్నారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కళ్ళు తెరవాలని నినదించారు. నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష చేపట్టారు. కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనతో భారీ ర్యాలీగా ఉద్యమ దండు కదిలింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫెర్రర్ జిల్లా ప్రకటనకు నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేసింది. మేయర్ డిప్యూటీ మేయర్లు కమిషనర్లు వినతిపత్రాలు అందజేస్తూ ఫెర్రర్ జిల్లా ప్రకటనతో అనంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని విన్నవించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తలారి గిరిజమ్మలకు వినతులు అందజేసి ఫెర్రర్ జిల్లా ప్రకటనకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఫెర్రర్ జిల్లా సాధన కోసం అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనమంతా చేయి చేయి కలిపి ఉద్యమంలో గలం వినిపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అనంతపురం జిల్లాకు ఫెర్రర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ముషం రమేష్ని, అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణుని, సిఐటియు జిల్లా కార్యదర్శిని కొండం రమణని, మిగతా నాయకులను అరెస్ట్ చేయడాన్ని బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇల్లు లేని పేద ప్రజలకు, అలాగే భూమి ఉండి కట్టుకోలేని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపచేస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద ప్రజలకు ఇండ్లను అందించలేకపోవడం ఈ ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా భావిస్తూ జిల్లా కేంద్రంలో అధికారుల దృష్టికి తీసుకుపోయే భాగంగా అనేక పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు నాయకులను ఈ రకంగా ఉక్కుపాదం మోపి అరెస్టు చేయడం అనేది ఈ ప్రభుత్వం అనైతిక చర్యగా భావిస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి జిల్లాలో ఇల్లు లేని పేదవారిని గుర్తించాలని, అలాగే భూమి ఉండి కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. కేంద్రానికి ఒక రాష్ట్ర మంత్రివర్యులు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ వస్తున్నప్పుడు మరి ఆ జిల్లా లోపల ఉన్న సమస్యల మీద ఆ జిల్లాకు సారథ్యం వహిస్తున్న సిపిఎం పార్టీ కావచ్చు, ఇంకా ఏదైనా పార్టీ కావచ్చు, మరి పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ గురించి ఒక దరఖాస్తు ఇచ్చుకుందామని లేదా మీకు ఏదైనా చెప్పుకుందాం అంటే మరి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేస్తే మరి జిల్లా లోపల ఉన్న పేద ప్రజల సాధక బాధకాలు ఎట్లా తెలుస్తాయని చెప్పి మరి నేను అడగదలుచుకున్నాను. అది కూడా మీకు తెలియకపోతే మరి ఇలా మీరు పురపాలక శాఖ మంత్రిగా ఎట్లా కొనసాగుతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. ఇది ఏమాత్రం ప్రభుత్వం అనేది ఉక్కుపాదంగా అరెస్టులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా అంతర్మదనం చేసుకోవాలి.
పేద ప్రజల సమస్యలు మీరు సానుకూలంగా మాకు అవకాశం ఇస్తేనే కదా మరి ఆ పేద ప్రజల సమస్య అనేది మీ దానికా మేము దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ రకంగా పోలీసులతో ఉక్కుపాదం మోపడం అనేది ఇది ఏమాత్రం కరెక్టు కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఒక సిరిసిల్ల ప్రాంతం అనే కాదు, ఈ బోయినపల్లి మండలం లోపల కూడా గత 8 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం మరి మనిషికి పెడితే ఆశ కొడితే భయం అన్నట్టు మరి ఈ మండలం లోపల ఎంతో మంది ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు. మరి 8 సంవత్సరాలు అయినా కూడా మీరు ఇంతవరకు కూడా ఆ దిశగా మీరు మా మండలంలో కూడా ప్రయత్నాలు చేస్తలేరంటే మరి ప్రభుత్వాన్ని మేము ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఏ యుద్ధ ప్రాతిపదికన ఒక మండలం అనేది కాకుండా రాష్ట్రం లోపల నీరు ఇల్లు లేని నేరు పేదలకు ఏకపక్షంగా ఇప్పుడు మీరు మిషన్ భగీరథ లాంటిది కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఏక మొత్తంలో ప్రాజెక్టు ఎట్లా చేపడుతుర్రో అదే లెక్క ప్రకారం మీరు డబుల్ బెడ్రూమ్ కూడా ఒకటే దశలో నిర్మిస్తే పేద ప్రజలకు కూడా లబ్ధి పొందుతారని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున ఈ అక్రమ అరెస్టులు ఖండించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మాత్రం చేస్తే మాత్రం సిపిఎం పార్టీ తరఫున మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ కుటుంబ పాలనను అంతం చేస్తామని చెప్పి కుటుంబ పాలనకు పాత్ర పెడతామని చెప్పి సిపిఎం పార్టీ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్, జిందాబాద్. వర్దిల్లాలే పోరాటాల ఎర్ర జెండా, వర్దిల్లాలే, వర్దిల్లాలే. ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథుడు కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని 15, 16, 17 3 రోజుల పాటు సంబరాలు నిర్వహించాలనే తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అన్నదాన కార్యక్రమాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎవరిది నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సురేఖ 3 వీల్ చైర్స్ హాస్పిటల్కి విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా మరొక దాత మోహన్ రెడ్డి 100,000 రూపాయలతో డాక్టర్లకు టేబుల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్య కేంద్రానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యుడు సంజీవయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఇటువంటి దాతలు ముందుకు వచ్చి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్లకు చేతనైనంత సహాయాన్ని చేసి తమ వంతు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ముందుకు సాగిపోతున్న విషయాన్ని గమనించి వాటి మీద అవగాహన ఏర్పరచడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. కొత్తగా నిర్మితమవుతున్న హాస్పిటల్ యొక్క నిర్మాణ పనులను ఎమ్మెల్యే సంజీవయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజే స్ట్రెచెస్ కూడా ఇస్తే హాస్పిటల్కి చెప్పడం మంచి మనసు తెలుసుకొని రెండు స్ట్రెచెస్ ఇవ్వడం మనస్ఫూర్తిగా మొన్న కూడా మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇచ్చారని 1,000 రూపాయలు హాస్పిటల్ కావాల్సిన పరికరాలు ఏమంటే ఇస్తారంటే అది 100,000 రూపాయలతో కూడా ఒక వీల్ చైరు డాక్టర్లకు సంబంధించి టేబుల్ చైరు ప్లస్ ఎగ్జామినేషన్ టేబులు పేషెంట్ కూర్చోగే స్టూలు ఇవన్నీ 6 సెట్లు తెప్పించి ఒక 3 సెట్లు 3 డాక్టర్లకి సూళ్లూరుపేట సిఎస్సీలో ఒకరు 3 డాక్టర్లకి నాయుడుపేట సిఎస్సీలో ఇవ్వడం జరిగింది. డాక్టర్లకు కూడా అనువుగా కూర్చునేదానికి కానీ పేషెంట్ని పరీక్ష చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జగనన్న ముఖ్యమంత్రి గారితో పాటు లోకల్ తీరు కట్టడం కట్టడానికి